అమ్మా నాన్నలకి తెలియకుండా పెళ్లి చేసుకున్న కూతురు పెళ్లి చేసుకున్న విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుందని భావించి స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసినందుకు తను జీవితాంతం బాధపడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తన ఫోన్ కాల్స్ మెసేజ్లు చూసి ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఆ మెసేజ్లో ఏముంది, ఆ నిజమేమిటి, అసలు ఏం జరిగింది, ఈ కథ గురించి తెలుసుకుందాం. భుజానికి బ్యాగు తగిలించుకొని అమ్మా నాన్నలకి వీడ్కోలు చెబుతూ ఇంటి నుండి బయలుదేరింది వసు. భారంగా పడుతున్న తన అడుగులని ముందుకు కదిపింది. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి అమ్మా నాన్నలను చూస్తూ అడుగులు వేస్తుంది కూతురు. హాస్టల్కి వెళ్తున్నందుకు తండ్రి కళ్ళల్లో చెమ్మ చేరింది. తల్లి బెంగగా చూస్తుంది. వీధి చివరి వరకు వాళ్ళని చూస్తూ చేయి ఊపుతూ వీడ్కోలు చెప్పి తన కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ముందుకు నడిచింది వసు. ఉద్యోగరీత్యా పట్నంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. 3 ఏళ్లుగా సహ ఉద్యోగి వాసుని ప్రేమిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం లేదు. అందుకు ఒక కారణం కులాలు వేరు కావడం. అయితే మరొకటి వాసు వాళ్ళింట్లో బంధువుల అభిప్రాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. వాళ్ళు ఎలాగో వాసుతో తన పెళ్లికి ఒప్పుకోరు. ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని తనకి బాగా తెలుసు. అందుకే ఇక తన మనసులోని మాట ఎవరికీ వ్యక్తపరచలేకపోయింది. కనీసం చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయింది. ఎందుకంటే ఒకవేళ చెబితే ఒప్పుకోకపోగా బంధువుల భయానికి ఎక్కడ తనను ఇంట్లోనే నిర్బంధిస్తారో అన్న భయం కూడా వేసింది. అందులోనూ వసుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రేపో మాపో ఏదో ఒక సంబంధం ఖాయం అయ్యేలా ఉంది. ఇక పరిస్థితి తన చేయి దాటేలోపే ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని వాసుని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంది. ఆఫీసు నుండి 2 రోజులు సెలవు ఉంటే ఆఖరిసారిగా అమ్మా నాన్నను చూసి వెళదామని ఇంటికి వచ్చిన వసు ఎప్పటిలాగే హాస్టల్కి వెళ్తున్నట్టే ఇంటి నుంచి బయలుదేరింది. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ కన్నవారిని మోసం చేస్తున్న భావనతో తన మనసు నలిగిపోయింది. కానీ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాసుని తప్ప మరెవరిని తన జీవితంలోకి ఆహ్వానించలేక మనసు చంపుకొని మరో దారి లేక ఇలా ఎవరితోనూ చెప్పకుండా వాసుతో పెళ్లికి సిద్ధపడింది. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి అమ్మా నాన్నకు మనసులోనే లెక్కలేనన్నిసార్లు క్షమాపణలు చెప్పుకుంది. ఇక వాసు పట్నంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడడంతో అతనికి వచ్చే కట్నంపైనే ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. తన ఇంట్లో పరిస్థితులు ఇలా ఉండటం వల్ల ఇప్పుడు తన ప్రేమ గురించి చెబితే చస్తే ఒప్పుకోరు అని వాసుకి గట్టి నమ్మకం. జీవితాంతం నీ చేయి వదలను అని మాటిచ్చిన తన ప్రాణాన్ని కట్నకానుకల కోసం వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేడు వాసు. తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పినా ఉపయోగం లేదని వాసు కూడా ఇంట్లో చెప్పకుండా వసుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వసు హాస్టల్కి చేరుకుంది. మరుసటి రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి వసు వాసులు కొంతమంది స్నేహితుల సహాయంతో వారి సమక్షంలో గుడిలో ఆ దేవుడి మీద భారం వేసి దైవసాక్షిగా వసు మెడలో వాసు 3 ముళ్ళు వేశాడు. స్నేహితులంతా శుభాకాంక్షలు చెప్పారు. రేపు ఇంట్లో వాళ్ళకి చెప్పాక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా మెల్లిగా కొన్ని రోజులకు అవే సర్దుకుంటాయిలే అని చెప్పి వాళ్ళిద్దరికీ మనోధైర్యాన్ని ఇచ్చారు. తరువాత స్నేహితులంతా చిన్న పార్టీ చేసుకున్నారు. అక్కడి నుంచి వాసు స్నేహితుడు మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మహేష్ వాసు బాగా క్లోజ్ ఫ్రెండ్. అతనికి కూడా ఆ మధ్య పెళ్ళయి ఉద్యోగరీత్యా సిటీలోనే ఉంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరే ఉండటంతో వసు వాసును 2 రోజులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక సమయం చూసి ఇంట్లో వాళ్ళకి విషయం చెబుదామనుకున్నారు. తెల్లవారింది. వసు వాళ్ళింట్లో వాళ్ళకి తన పెళ్లి విషయం ఎలా చెప్పాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంది. చెప్పే ధైర్యం లేక రేపు చెబుదాం అనుకుంటూ అలా 2 రోజులు గడిచిపోయాయి. టెన్షన్లో ఉన్న వసు తన మొబైల్ గురించి అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజు తన మొబైల్ని ఇంట్లో వాళ్ళకి లేదా బంధువులకు ఏమాత్రం అనుమానం వచ్చి విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుందని భావించి స్విచ్ ఆఫ్ చేసింది. ఆ రోజు నుండి అది ఆఫ్లోనే ఉంది. తర్వాత వచ్చే గొడవలు సమస్యల గురించి
ఆలోచిస్తూ తన మొబైల్ గురించి పట్టించుకోలేదు. బ్యాగులోంచి బయటకు కూడా తీయలేదు. కానీ తను చేసిన ఆ పొరపాటు వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుందని వసు కల్లో కూడా ఊహించలేదు. రేపు రేపు అని వాయిదా వేయడం వల్ల తన జీవితంలో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది వసుకి. 2 రోజులు గడిచాక ఎప్పుడైనా చెప్పక తప్పదు కదా అని ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పడానికి ధైర్యం తెచ్చుకొని బ్యాగులో ఉన్న తన మొబైల్ని తీసుకుంది వసు. అది ఆ రోజు నుంచి ఆఫ్లోనే ఉందని అప్పుడే చూసుకుని వెంటనే చాలా కంగారుగా ఆన్ చేసింది. చేయగానే అమ్మా నాన్న చెల్లి బంధువుల నెంబర్ల నుంచి వచ్చిన చాలా మెసేజ్లు మిస్డ్ కాల్స్ కనపడ్డాయి. ఒక్కసారిగా భయమేసింది. వణుకుతున్న చేతులతో అదురుతున్న పెదవులతో భయం భయంగా తన తల్లికి కాల్ చేసింది. తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన తండ్రి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. విషయం ఏంటంటే వసు వాళ్ళ నాన్న గుండెపోటుతో 2 రోజుల క్రితమే కనుమూశారు. ఆ విషయం వసుకి తెలియజేయడానికి ఇంట్లో వాళ్ళు చాలా ప్రయత్నించారు. వసు ఉండే హాస్టల్కి తన మావయ్య వెళ్ళి కనుక్కోగా తను ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్ళిందని చెప్పారు. వసు హాస్టల్ వాళ్ళకి అలానే చెప్పింది. ఆఫీస్ వివరాలు తెలియని వసు మామయ్య తిరిగి ఊరికి వెళ్ళిపోయారు. వసుతో మాట్లాడడం కోసం తన చెల్లి బంధువులు ఎంత ప్రయత్నించినా తన ఫోన్ ఆఫ్ చేసుకోవడంతో తనకి విషయం తెలియజేయలేకపోయారు. ఇక వాసు ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. తన వల్ల జరిగిన పొరపాటుకి గుండె పగిలేలా ఏడవసాగింది వసు. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తండ్రి తడిసిన కళ్ళతో తనకి వీడుకోలు చెబుతూ చూసిన ఆఖరి చూపే వసు కళ్ళల్లో మెదులుతూ తన మనసుని మెలితిప్పుతుంది. అది తన తండ్రి శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని చెప్పడానికి చెప్పిన వీడ్కోలులా అనిపించింది వసుకి. ఏం చేసినా సమయాన్ని ఎవరూ వెనక్కి తీసుకురాలేరు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఊహించలేము. అది ఎవరి చేతిలోనూ ఉండదు. మన జీవితంలో రేపు అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే మనం బ్రతికే ఈరోజు ఈ క్షణాలు ఎంతో విలువైనవి. అవి ఒక్కసారి దాటిపోతే ఎప్పటికీ వెనక్కి తిరిగి రాలేవు. తండ్రి ఎప్పుడూ చెప్పే ఈ మాటలు గుర్తుకొచ్చి గుండెలు పగిలేలా ఏడ్చింది వసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.